అంతర్రాష్ట్రీయ పునీతుల అకాడమీ నుంచి మీతో కాకుమాను కిరణ్ సాగర్. మదర్ తెరీసా 1910 ఆగస్టు 26న జన్మించారు మదర్ తెరీసా. మదర్ పూర్తి పేరు ఆగ్నెస్ గోన్షా బొజాస్కు. మదర్ తన జీవితమంతా పేదరోగులకు సేవ చేయటంలోనే గడిపారు. 12 సంవత్సరాల వయసులోనే మిషనరీలో చేరాలి అని ఆలోచన వచ్చిన మదర్ 19 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి డబ్లిన్లోని సిస్టర్స్ ఆఫ్ లోరెటాలో మిషనరీగా చేరారు. అక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం అతి కొద్ది కాలానికే ఆమె భారత్ చేరుకున్నారు. కోల్కతాలోని సెయింట్ మేరీ హై స్కూల్లో 1929 నుంచి 48 వరకు టీచర్గా పనిచేసి మదర్ కోల్కతా మురికివాడల్లో పేద ప్రజలకు జీవనం చూసి చలిచిపోయి 1946లో స్కూల్ని వదిలి పేదలకు సేవ చేయటమే తన జీవిత జయముగా పెట్టుకున్నారు. ఎలాంటి నిధులు లేకుండా తొలిసారిగా భారత్లో అనాథ పిల్లలకు ఓపెన్ ఎయిర్ స్కూల్ను ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆమె సేవా నిరంతరం గురించి వాలంటీర్లు మదర్ తెరసకు సాయంగా ఆ స్కూల్లో చేరారు. అప్పటి నుండి ఆమెకు ఆర్థికపరమైన సాయం కూడా అందటం మొదలైంది. ఆ తర్వాత మదర్ వెనక్కి తిరిగి చూడలేదు. మిషనరీస్ ఆఫ్ చారిటీ పేరిట తన సేవా కార్యక్రమాలను కొనసాగించారు. మదర్ సేవలకు గాను ఆమెను ఎన్నో పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చాయి. వాటిలో ఒకటి నోబుల్ శాంతి పురస్కారం, అయితే మరొకటి భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు. అవి ఏ ఫలితము ఆశించని మదర్ సేవలకు లభించిన గౌరవ సత్కారాలు. భారతరత్న పొందిన తొలి నాన్ ఇండియన్ కూడా మదరే. డబ్బుతో మనుషులను గెలుచుకోవచ్చు కానీ మనుషులను గెలవలేమని తన సేవల ద్వారా యావ ప్రపంచానికి చాటు చెప్పారు. ప్రేమతో ఏదైనా సాధించగలం అనే విషయాన్ని గట్టిగా నమ్ముతారు మదర్. తన ప్రేమపూర్వక స్పర్శతో తొలి సగం రోగం నయాన్ని ఆ మాతృమూర్తి. అన్నం లేకపోవడం పేదరికం కాదు, ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికమని అంటారు. భారత్లో ప్రారంభించిన చారిటీ కార్యక్రమాలు విశ్వవ్యాప్తమయ్యాయి. అందుకే ఆమె విశ్వమాత అయింది. మదర్కు 5 దేశాల పౌరసత్వాలు ఉండటమే అందుకు నిదర్శనం. సేవే పరమావధిగా జీవించిన మదర్ తెరీసా 1997 సెప్టెంబర్ 5న ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. మదర్ తెరీసా గారా, మా కొరకు ప్రార్థించండి.